మేళతాళాలు మోగుతుండగా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ పురోహితుడు ఆతృతగా మందలిస్తుంటారు. సమయానికి పెళ్లి జరగాలంటూ వధూవరులను త్వరగా తీసుకురావాలని, వస్తు సామాగ్రిని అందుబాటులో ఉంచాలని చెబుతారు. నిజానికి పెళ్లి ముహూర్తం నిర్ణయించిన సమయానికే జరగాలన్నది వారి తాపత్రయం. ఎందుకంటే వధూవరులిద్దరి జన్మ నక్షత్రాల్ని తీసుకుని వాటితో ఎన్నో లెక్కలు వేసి గ్రహగమనాలను అన్వయించుకుని ముహూర్తం నిర్ణయిస్తారు. పెళ్లి సమయానికి ఏదున్నా లేకున్నా ఆ సమయానికి వధూవరులిద్దరి శిరసులపై జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఓ విధంగా చెప్పాలంటే అక్కడితో వారి పెళ్లి జరిగిపోయినట్టే. అంతటి ప్రాముఖ్యత కలిగిన జీలకర్ర బెల్లం గురించి పెళ్లి కాని యువత తెలుసుకుని తీరాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయి చూసుకుంటారు. ఆపై మళ్లీ పెళ్లిపీటల మీదే ఒకరినొకరు చూసుకోవాలని పెద్దలు చెబుతారు. అది కూడా ఆ సమయంలో వధూవరుల మధ్య తెల్లటి తెరను కట్టి వారి చేత ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టించిన తరువాతే ఒకరి బుడుకుటి మధ్య భాగాన్ని మరొకరు చూడాలని చెబుతారు. ఆ సమయంలో వారిద్దరి తలపై చేతి స్పర్శ, ప్రేమపూర్వక చూపులు వారి భావి జీవితాన్ని ప్రేమమయంగా, ఇష్టంతో ఒకరినొకరు సుఖ సంసారం చేసే విధంగా ఉండేందుకు జీలకర్ర బెల్లం పనిచేస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మన సంప్రదాయాలు, ఆచారాలు అనేక సూక్ష్మ అంశాలతో ముడిపడి ఉంటాయి. అందులో వైజ్ఞానిక, శాస్త్రీయ, ఆరోగ్య, యోగ సూత్రాలకు అనుగుణంగా రూపొందించబడినాయి. ఒక్కొక్క కోణంలో ఒక్కో పరమార్థం గురించి తెలియచేస్తాయి. జీలకర్రను సంస్కృతంలో జీరదండం అంటారు. జీర అనే శబ్దానికి అర్థం జీవనం. మరి దండం అంటే ఆధారం, అంటే జీవనాధారం అనే అర్థం వస్తుంది. ఇక బెల్లాన్ని గూడం అంటారు. గూడం అంటే పరవశం. రెండు కలిపితే పరవశంతో సాగిపోయే జీవనం అని అన్వయించుకోవచ్చు. కొత్తగా దాంపత్య జీవితంలోకి ప్రవేశిస్తున్న జంటకు కావలసింది ప్రేమ, స్నేహం, మైత్రి, ఆపేక్ష అవసరం. ఎదుటివారిని ప్రేమించటమే నిజమైన జీవనం. ఇద్దరిలో అన్యోన్య అనురాగాలను రేకెత్తించే పరమార్థాన్ని జీలకర్ర బెల్లం సంప్రదాయం సూచిస్తుంది. వారిద్దరి మధ్య ప్రేమ అన్నది ఓ నిద్రలా మరేదీ తెలియనంత మత్తులో కూరుకుపోయుండాలి. ఒకరికొకరు ఒకరిలో ఒకరిగా జీవించటమే వివాహం పరమార్థం. ఒకసారి కలిసిన దంపతులు ఎలాంటి పరిస్థితొచ్చినా సరే విడిపోకూడదు. మీకు తెలుసా, మెత్తగా నూరిన జీలకర్ర బెల్లం ముద్దను మీరెన్ని విధాలుగా ప్రయత్నించినా రెండింటినీ విడదీయలేం. అలా కలిపిన దానిలో బెల్లం తప్ప జీలకర్ర ఏమాత్రమూ కనిపించదు. కలిసిమెలిసి బతుకుతూ సమాజాన్ని బతికించమన్న పరమార్థాన్ని జీలకర్ర బెల్లం బోధిస్తుంది. జీలకర్ర బెల్లం రెండూ సామాన్యమైనవే అయినా పెళ్లిలో వాటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు, ఇప్పటికీ పెళ్లి ముహూర్తమంటే జీలకర్ర బెల్లం పెట్టే సమయమేనంటారు. అందుకే ఇద్దరి తలపై భాగంలోని బ్రహ్మరథం వద్ద జీలకర్ర బెల్లం పెట్టడంతోనే పెళ్లి తంతు పూర్తయినట్టని పురోహితులు చెబుతారు. ఈ సమయంలో ధ్రువంతే రాజవరుణు ధ్రువం దేవో బృహస్పతిః, ధ్రువంతే రాజవరుణు ధ్రువం దేవో బృహస్పతిః, ధ్రువంతే ఇంద్రచ్చానాగ్నిత్య రాజ్యం ధారాయతాం ధ్రువం అన్న మంగళప్రదమైన మంత్రాలను చదువుతారు. నిజానికి జీలకర్ర బెల్లం పెట్టే ఆచారం తెలుగువారి పెళ్లిళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. శాస్త్రాలలో రాసిన విషయం మేరకు జీలకర్ర బెల్లం పెట్టే ఆచారాన్ని గుడజీరక అని కూడా అంటారు. దీనికి మనిషి నడిమెత్తిన దాగి ఉందని చెప్పబడుతున్న బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి ఉంటుందట. ఒకరిచేయి మరొకరి నడిమెత్తిన పెట్టుకుని ఒకరి నుదుటి మధ్య భాగాన్ని మరొకరు చూస్తుండగా వధూవరులిద్దరికీ ఒకరిమీద ఒకరికి మత్తుతో కూడిన ఆకర్షణ కలుగుతుంది. అప్పుడు ఏర్పడిన పరవశం, ఆసక్తి వారి జీవితాంతం దాకా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేందుకు పనిచేస్తుందని నమ్మకం. అర నిమిషంలో పూర్తయ్యే ఈ తంతు గురించి మరింత వివరంగా చూద్దాం. పెళ్లి జరిగే సమయంలో ఒకరినొకరు చూసుకోవడాన్ని నీరిషణం అంటారు. కళ్యాణ వేదికపై వధువు తూర్పు ముఖంగా, వరుడు పశ్చిమ ముఖంగా కూర్చుంటారు. ఇది భూమికుండే ధ్రువాలను అనుసరించి అయస్కాంత శక్తికి అనుగుణంగా మన పూర్వీకులు నిర్ణయించిన శాస్త్ర నియమం. నిజానికి జీలకర్ర బెల్లం రెండూ కలిపి నూరిన ముద్దలలో విభిన్న లక్షణాలు కలిగిన రెండు పదార్థాలుంటాయి. రెంటికి ఏ పొంతనా ఉండకుండా వేరువేరు లక్షణాలతో ఉంటాయి. అయితే బెల్లానికి ఓ విశిష్టత ఉంటుంది. నీటిలో కరగనిస్తే ఎలాంటి అవశేషమూ మిగల్చకుండా కరిగిపోతుంది.
జీలకర్రకు తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండా అంటిపెట్టుకునే లక్షణాన్ని కలిగి ఉంటుంది. తనను అంటిపెట్టుకున్న బెల్లానికి సద్గుణాలను అందిస్తుంది. ఇది ఓ జంట వివాహ బంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోయి తమ భావి జీవితం ఎలా గడపాలన్నది సూచిస్తుంది. ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకుంటూ తమలోని సద్గుణాల్ని ఎదుటివారిలో మమేకం చేస్తున్న సూచనగా భావించాలి. వివాహ సమయంలో వధూవరుల తలపై ఉండే ఓ మోస్తరు వేడికి జీలకర్రాబెల్లం ముద్ద కరుగుతూ ఉంటుంది. రెండింటి కలయికతో జరిగే రసాయనిక వలన తెలియని శక్తి ఉద్భవిస్తుందని మన పూర్వీకుల నమ్మకం. ఆ శక్తితో వారి మధ్య ఓ విద్యుత్ వలయం ఏర్పడి వారి బంధం పటిష్టమయ్యేలా చేస్తుందని ప్రగాఢ నమ్మకం. వారిద్దరి మధ్య విద్యుదయస్కాంత వలయం ఏర్పడిన సమయంలోనే ఒకరినొకరు కనుబొమ్మల మధ్య భాగాన్ని చూసుకోవడం వెనుక శాస్త్రీయ కోణం ఉంది. జీలకర్రా బెల్లం పెట్టే చోటున సహస్రాకార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. బ్రుకుటి మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువు కారణంగా ఆ ఇద్దరి మనుషుల్లో అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలను మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుందన్నమాట. అయితే ఇవేవీ బయటకు కనిపించని వేడుకగానే కొనసాగుతుంటాయి. కాని తెరవెనుక జీలకర్రా బెల్లం ముద్దకు ఇంతటి మహత్యం ఉందని చాలామందికి తెలీదు. ఇలా వారిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిలిచిపోతుందట. బెల్లం అమృతంతో సమానం. ఈ రెండింటి కలయిక ద్వారా ఆ జంటను నిత్య యవ్వనంతో ఉండమని పూర్వీకుల దీవెనగా భావించవచ్చు. చూశారుగా, మన పెళ్లిళ్లలో జరిగే అనేక ప్రక్రియలు నూతన దంపతులకు మంచి జీవితాన్ని కలగచేసేందుకు, వారి జీవనం హాయిగా సాగిపోయేందుకు దోహదపడేలా రచించబడ్డాయి. వాటిని అర్థం చేసుకోవడం ద్వారా ఎవరికి వారు తమ జీవితాలలో అన్యోన్యంగా జీవించవచ్చు. పెళ్లి జరుగుతున్నప్పుడు పురోహితుల వారు మంత్రాలు చదువుతూ వాటికి మనకు అర్థమయ్యే భాషలో అన్నింటినీ విశదీకరిస్తూ ఉంటారు. వాటిని కాస్త మనసుపెట్టి వింటే జీవిత పరమార్థాన్ని తెలియచేసే మరెన్నో మంచి విషయాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అందులో జీలకర్రా బెల్లం కూడా ఒకటి. నవదంపతుల్ని ఒకటిగా కలుపుతూ వారి జీవితంలోకి ఆనందాలను సుఖసంతోషాలను మోసుకొచ్చేందుకు బ్రహ్మ ముహూర్తంలో వధూవరుల తలమీద పెట్టే జీలకర్రా బెల్లం ఎంత బలమైన పాత్ర పోషిస్తాయో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.